కేసీఆర్ తెలంగాణ విషయంలో అప్పులు అప్పులు చేసిన అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ కేసీఆర్ నిజంగానే అవలంబించిన నమూనా అభివృద్ధి నమూనా సరైన తెలంగాణకు నిజంగానే వీళ్ళు అంటున్నట్టుగా అప్పులు సంక్షోభంలో కూర కూరకపోయేటట్టు చేసిందా అంటే కేసీఆర్ చేసినటువంటి ఏంటి అని అంటే మీరు లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే చదవండి లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలు ఎట్లుంటుంది అని అంటే నన్ను నేను పొగుడుకోవాలి ఎట్లా పొగుడుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూడో ప్లేస్లో ఉందనుకో ఎకనామిక్ సర్వేలో ఏం రాస్తారు అని అంటే ఫస్ట్ ప్లేస్ ఆఫ్టర్ టూ స్టేట్స్ అని రాస్తాడు ఫస్ట్ ప్లేస్ ఆఫ్టర్ టూ స్టేట్స్ అంటే మన ఫస్ట్ ఏ ఉన్నది ఇంకొక దగ్గర ఎట్లా రాస్తాడు ఫస్ట్ ఇన్ ద ఎయిటీన్ నాన్ అంటే ఎయిటీన్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటాడు అంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఒక పదకొండు ఉంటాయి కదా అవి కాకుండా ఇంకొక పద్దెనిమిది నాన్ స్పెషల్ కేటగిరీ జనరల్ స్టేట్స్ అంటారు వాటిని జనరల్ కేటగిరీ స్టేట్స్ అంటారు ఈ జనరల్ కేటగిరీ స్టేట్స్లో మనం ఫస్ట్ వచ్చినాం లేదా రెండవ సార్ అమలు వచ్చినాం మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కాదు మనకు ప్రాతిపదిక మనం ఎక్కడ ఫస్ట్ వస్తామో అక్కడ రిఫరెన్స్ తీసుకోవాలి తర్వాత తమిళనాడు తర్వాత మనమే ఫస్ట్ ఇట్లాంటి స్టేట్మెంట్లు రెండవది ఈరోజు మనం అప్పులు తెచ్చుకోవాలి అని అంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా కేంద్ర ప్రభుత్వం నీ మీద ఎఫ్ఆర్బిఎం లిమిట్ని పెడుతుంది అంటే నీ జిఎస్డిపిలో నాలుగు శాతాన్ని దాటి నువ్వు అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్తుంది ఇప్పుడు అప్పులు ఎక్కువ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మనం జిఎస్డిపిని ఎక్కువ చూపెట్టాలి ఇప్పుడు పది లక్షల కోట్లల్లో నాలుగు శాతం ఎంతనో పదిహేను లక్షల కోట్లల్లో నాలుగు శాతం అంటే పెరుగుతుంది కదా పదిహేను లక్షల కోట్లు చూపెట్టు జిఎస్టిపిని ఎక్కువ చూసి చూపెట్టు సో దట్ మనం ఎక్కువ అప్పులు తెచ్చుకోవచ్చు ఇది రెండవది మూడవది తెచ్చిన అప్పుల మీద కేంద్రానికి కొంత పవర్ ఉన్నది కదా నువ్వు అప్పులు ఎక్కువ తీసుకొచ్చున్నా రని నేను అసలు నీకు చూపిస్తే కదా అప్పులు తెచ్చుతున్నాను నీకు తెలిసేది ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ అంటే ఏంటి బడ్జెట్లో చూపించకుండా బడ్జెట్ అయితే అప్పులు వాటిని ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ అంటావు అంటే ఏం చేయాలి దీనికి ఓ కార్పొరేషన్ పెట్టాలి కార్పొరేషన్కి గవర్నమెంట్ షూరిటీ ఇవ్వాలి ఈ ష్యూరిటీ ఇచ్చి గవర్నమెంట్ వీళ్ళు అప్పులు కంపెనీ కంపెనీతో మాట్లాడాలి అప్పులు ఎవరు కట్టాలి వడ్డీలు ఎవరు కట్టాలంటే గవర్నమెంటే కడుతుంది ఇట్లా ఆ బడ్జెట్ లయబిలిటీస్ తీసుకొచ్చిన మనం ఆల్మోస్ట్ లక్షన్నర కోట్ల రూపాయలు నార్మల్గా ఒక రాష్ట్రము నూట డెబ్బై రోజులు అప్పులు తీసుకొస్తే అది కొంత ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని చెప్తాం ఒక ఇయర్లో మనం మూడు వందల ఇరవై రోజులు తెచ్చుకున్నాం సంవత్సరం మొత్తం దాన్నే వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ అని చెప్తారు ఇప్పుడు ఎవరికైనా నచ్చకపోతే ఎకనామిక్ సర్వే ది లేదా తెలంగాణ రాష్ట్రంలో వైట్ పేపర్ రిలీజ్ చేసారు కదా అవన్నీ అధికారిక లెక్కలే కదా అధికారిక లెక్కలు కూడా చదువుకోండి ఇదో కథ వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ మూడు వందల ఇరవై రోజులకు పైగా ప్రతిరోజు మనం మన అప్పులకు వడ్డీలు కట్టాలి ఖచ్చితంగా కట్టాలి ఇప్పుడు కేసీఆర్ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు అప్పులకు వడ్డీలు కట్టాలి కదా కడతనే ఉండాలి దాంట్లో నువ్వు తప్పించుకోనికి లేదు ఎందుకంటే ఇక్కడ స్టేట్ అనేటటువంటి దాన్ని తీసుకుంటారు తప్ప ఇక్కడ కేసీఆర్ ఉండ రేవంత్ రెడ్డి ఉండనేది కాదు నువ్వు కట్టాలి నాకు తర్వాత ఆ బడ్జెట్ లయబిలిటీస్ తర్వాత ఆ బడ్జెట్ లయబిలిటీస్లలో కూడా నువ్వు తీసుకొచ్చినటువంటి అప్పులకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటికి రెండుకి ఇచ్చేటోట్టు రెడీగా ఉన్నప్పుడు కూడా నాలుగు శాతానికి ఐదు శాతానికి కూడా అప్పులు తీసుకొచ్చేది ఎందుకు అంతగానం తీసుకురావాలి అంతే నువ్వు ఒకటి తీసుకో నేను ఒకటి తీసుకుంటా నాలుగు శాతం పెడదాం రెండు ఆడదాం ఇవన్నీ మనకు తెలిసినటువంటివే తర్వాత అప్పులు తీసుకొచ్చేటప్పుడు నీకు ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్లాన్ ఉంటుంది అంటే ఇరవై ఏళ్ళ తర్వాత కడతా అని చెప్పి నువ్వు నెగోషియేట్ చేసి తెచ్చుకోవాలి అప్పులు అప్పులు తెచ్చుకోవడం తప్పేం కాదు ఉండాలి 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 కానీ నువ్వు తీసుకొచ్చేటటువంటి క్రమంలో నువ్వు చేసేటటువంటి నెగోషియేషన్ ఇప్పుడు నువ్వు అప్పులు తీసుకొచ్చి పొద్దుగాలనే ఒకడొచ్చి నీ ఇంటికాడ కూర్చొని నువ్వు అప్పు తెచ్చుకున్న ఏంద్రా అనేటటువంటి దాంట్లో ఉండొద్దు నువ్వు తెచ్చుకునేటటువంటి అప్పును ఖర్చు పెట్టి దాని నుండి కొంత అవుట్పుట్ రాబట్టి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత నేను డబ్బులు ఇస్తా అని చెప్పాలను అంటే దాన్నే లాంగ్ టర్మ్ లోన్స్ అని చెప్పేసి అంటారు నువ్వు అంతా షార్ట్ టర్మ్ లోన్స్ తెచ్చుకున్నావు షార్ట్ టర్మ్ లోన్స్ తెచ్చుకుంటే ఏమవుతుంది ఇమీడియట్గా దాన్ని డబ్బులు కట్టాలి ఈ రకంగా డెట్ ఎవర్ గ్రీనింగ్ అయింది డెట్ ఎవర్ గ్రీనింగ్ అంటే ఏంటి తెచ్చినటువంటి అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పు తెచ్చుకున్నాడు తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్ళా అప్పులు తెచ్చుకున్నాడు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి నీకు అప్పు ఇవ్వడానికి ఎవడో కూడా రెడీగా ఉంటాడు కానీ అల్టిమేట్గా నీకు ప్రజా అవసరాలను తీర్చుకోవడానికి సంబంధించినటువంటి పథకాలను ప్రవేశపెట్టడానికి కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్ కట్టడానికి కానీ ఎక్కడ డబ్బులు ఉండవు ఎంతసేపు మనం ఈ డెట్ ట్రాప్ అంటాం కదా సో ఈ రుణ విషయవాలయంలో చిక్కుకునేటటువంటి విధంగా ఈ టెక్నిక్స్ వాడినట్టు జనాలు ఏమైనా తెలియదు ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏంది ఇది ఏంది ఎవరు తెలియదు కానీ ఏమైనా అసెట్స్ క్రియేట్ అయ్యలేవా కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ అయినాయి అసెట్ ఎందుకు క్రియేట్ అవుతుంది అని అంటే అగైన్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ అకామిడేషన్లో కొన్ని అసెట్స్ క్రియేట్ అయినాయి సరే వీళ్ళు మళ్ళీ మళ్ళీ గెలవాలి కాబట్టి ఆ రకంగా అవడానికి అసెట్స్ క్రియేట్ అయినాయి కానీ ఎట్లాంటి అసెట్స్ క్రియేట్ కావాలి అని అంటే ఒక సోషల్ అసెట్ క్రియేట్ కావాలి అంటే విద్యలో కానీ వైద్యంలో కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రగతి రావాలి ఒక ఒక గవర్నమెంట్ పదేళ్ళు ఉన్నది అని అంటే మన అక్షరాశేతలు ఎక్కడున్న తెలుసా సార్ మనం చివరి నుండి రెండో స్థానంలో ఉంటుంది దేశంలో అంటే బీహారు తర్వాత మన మన తర్వాత బీహార్ ఒకటే ఉంటుంది రాజస్థాన్ పైననే ఉన్నాయి మనకంటే గద్వాల ఫీమేల్ లిటరసీ రేటు థర్టీ నైన్ పర్సెంటేజ్ గ్రూప్ వన్లో క్వశ్చన్ ఇచ్చి రాళ్ళే ఇచ్చారు గద్వాల వనపర్తి నారాయణపేట మహబూబ్ నగరు ఇక్కడ ఫీమేల్ లిటరసీ రేటు ఫార్టీ పర్సెంట్ దాటదు ఫార్టీ టూ ఆ సందర్భంలో డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఏండ్ల స్వతంత్ర భారతం తర్వాత పదేళ్ళు తెలంగాణ ఆవిర్భావం తర్వాత లిటరసీ రేట్లో ఏమన్నా చేంజెస్ వచ్చిందంటే నో చేంజ్ అంటే ఈ పదిహేనుల కాలంలో నువ్వు చేసినటువంటి అసెట్ ఇవాళ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని హైదరాబాద్లో రోడ్స్ వేసిరు హైవేలు వేసిరు ఆర్ హ్యాపీ అది నీ బాధ్యత కనీస బాధ్యత రెండవది సచివాలయం కట్టిరు అట్లా ఇవన్నీ కట్టిరు ఇది దిస్ ఈజ్ ఓకే ఇంకా కూడా చేయాల్సి ఉంటే సరే ఇట్ ఈస్ డిబేటబుల్ కానీ నేను అడిగేది ఏంటి అని అంటే యాజ్ ఫర్ ఎస్ ద హెల్త్ ఈస్ కన్సర్న్ యాజ్ ఫర్ ఎస్ ద ఎడ్యుకేషన్ ఈస్ కన్సర్న్ యాజ్ ఫర్ ఎస్ ద స్కిల్ ఈస్ కన్సర్న్ యూత్ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు గవర్నమెంట్లకు భయమై మేము ఎంత ఇచ్చినా లక్ష ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం ఈ ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది లక్షల మందిని నేను ఏం చేయాలి ఒక గుంపులాకొస్తున్నారు నిరుద్యోగులు ఇవి దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే అప్పట్లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన వివక్ష నియ నియామకాల్లో జరిగినటువంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుని గత పదేళ్ళల్లో ఏం జరిగింది అని అంటున్నాను నేను గత పదేళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక్కసారన్న రివ్యూ చేసినావా రోజు అన్న ఒక్క రోజు ఒక్కరోజు యూనివర్సిటీల మీద రివ్యూ చేసినావు ఒక్కరోజు ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేసినావా జనరల్ స్టూడెంట్ టీచర్ రేషియో ఎంత ఉన్నది ఒక్కసారన్నా నువ్వు ఆలోచించినావా పోనీ వంద గురుకుల కాలేజీలు పెట్టినావని చెప్పేసి చెప్తున్నారు మీరు రెండు వందలు గురుకుల కాలేజీలు ఒక్క బిల్డింగ్ కట్టినావా నువ్వు ఎందుకంటే వీళ్ళంతా ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్ మైనార్టీలకు గురుకుల పెట్టిన కదా పది కాలంలో ఒక్క బిల్డింగ్ చూపెట్టు నాకు ఒక్క మైనారిటీ కాలేజ్ నేను కట్టినా చూపెట్టు దేనికైనా రండి ఒక్క బీసీ గురుకులం కట్టినావా ఒక్క ఎస్సీ గురుకులం కట్టినావా పోనీ యూనివర్సిటీకి నిధులు ఇచ్చినావా ఇవన్నీ ఇవన్నీ ప్రశ్నలు ఇవి ఎకనామీ ఎట్లా ఉందో కాంగ్రెస్ వాళ్ళు చేసిన దానికి మీ ఉదాహరణలు సరిపోయిన దాన్ని ఇక్కడ అంటే ఇది కేసీఆర్ నా అభివృద్ధి నమూనా నరేంద్ర మోడీ అభివృద్ధి నమూనా ఎట్లా ఉన్నది గడిచిన పది ఇప్పుడు పదకొండో సంవత్సరం అంటే వాళ్ళు వాళ్ళకొక క్యాడర్ ఉంటుంది వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి వాళ్ళ క్యాడర్ను మరింత బల మరింత బలోపేతం చేసుకోవడానికి వాళ్ళు కొన్ని స్ట్రాటజీలు పెట్టుకురు అదే స్ట్రాటజీలలో పోతురు సో డిజిటల్ ఎకానమీ పరంగా కానీ మనుషులను ట్యాక్స్ కట్టేటటువంటి దాంట్లో నిన్న ఒక మ్యూమ్ వచ్చి ఒక మీమ్ వచ్చింది ఏమొచ్చిందంటే మన ట్యాక్స్ రేట్స్ ఏమో యూరోపియన్ స్టేట్స్లో ఉన్నట్టున్నాయి ఫెసిలిటీస్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్టున్నాయి అనేటటువంటి ఒక మీమ్ వచ్చింది సో నువ్వు ట్యాక్స్లు వసూలు చేస్తున్నావు ఒక ఆయన ఇంకొక ఆయన ఒక ట్వీట్ పెట్టిండు నా శాలరీ వన్ పాయింట్ ఎయిట్ టూ క్రోర్స్ పర్ ఆనం నేను కట్టే ట్యాక్స్ అరవై రెండు లక్షల రూపాయలు కడుతున్నాను అంటున్నావు నువ్వు బిజినెస్ పెట్టినటువంటి ప్రతి ఒక్కడు వంద రూపాయలు సంపాదిస్తే నలభై రూపాయలు ట్యాక్స్ కడుతున్నాడు నలభై రూపాయలకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఇవ్వాలి కదా ఇప్పుడు నరేంద్ర మోడీ మోడల్ ఎట్లుంది అని అంటే తెలంగాణను చూడ చూస్తే సరిపోతుంది అంటున్నా తెలంగాణలో నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నావు ఒక్క ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు ఇప్పటికీ సో మనం ఇన్స్టిట్యూషన్స్ని నిర్మించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించగలిగినప్పుడు మాత్రమే నీ మోడల్ ఇంకొక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు సస్టైనబుల్ అవుతుంది తప్ప ఇప్పుడు మనం చాలా ఇండ్లల్లో చూస్తుంటాం కదా రోజు గడుస్తుంది సరిపోతుంది అనేటటువంటి ధోరణిలోనే ఉన్నది స్ట్రాటజీ కానీ ఇంకొక ఇరవై ఏళ్ళకి నాకు పర్వాలేదు లేదా ఇరవై ఏళ్ళ తర్వాత నేను ఇట్లా కాబోతున్నా అనేటటువంటి దాని వైపుగా మాత్రం నాకు ఎక్కడ కూడా పెద్దగా కనిపించలేదు హోప్ లేదు అంటే అట్లని చెప్పేసి కాంగ్రెస్ ఏదన్నా పొడిచి పొడిచి వేసిపోయిందంటే అట్లేం ఏం లేదు నిజంగా కాంగ్రెస్ ఈ అరవై ఏళ్ళల్లో డెబ్బై ఏళ్ళల్లో మంచిగా చేసి ఉంటే ఇవాళ ఈ దుస్థితి రాకపోవు రాహుల్ గాంధీ భావ భారత్ జోడ యాత్ర చేసేటప్పుడు సలికి కోర్ట్ వేసుకో కోర్ట్ వేసుకోకుండా వచ్చేసి మాట్లాడు వణుకుతూ మాట్లాడుతున్నాడు జర్నలిస్ట్ అంటాడు నేను పేదోళ్ళ కోసం నేను వణుకుతూ మాట్లాడుతున్నా వర్షంలో మాట్లాడుతున్నా అని అంటాడు ఈ అరవై ఏళ్ళల్లో మీరు నిజంగా చేసిన ఉంటే మాకు ఆ వణే పరిస్థితి ఎట్లా వచ్చేది ఎందుకు వచ్చేది సో ఈ రాజకీయ పార్టీలు ఎప్పటికి కూడా ఈ ఒక ఎన్నికల గేమ్ లాగా ఒక ఓటర్ను ఒక వస్తువులాగా మాత్రమే చూసినంత కాలం ఇది ఇట్లాగే కొనసాగుతుంది